జీవితంలో మనం ఎందరినో కలుస్తూ ఉంటాం. మీరు కూడా ఇలాంటి వాళ్ళని చాలా మంది కలిసి ఉంటారు. వారిని వారు ఎప్పుడు అసమర్థులుగా భావిస్తూ ఉంటారు, నిరాశకి లోనై ఉంటారు. వాళ్ళు ఈ నిర్ణయానికి లోనై ఉంటారు, ఈ జీవితంలో వారు ఏ కార్యం కూడా సాధించలేరు అని, వారు అసలు ఏమీ చేయలేరు అని, ఏ పనికి వారు యోగ్యులు కారు అని. కానీ అది నిజం కాదు. నిజానికి ఈ లోకంలో అసమర్థులంటూ ఎవ్వరూ లేరు. అలాంటి అక్షరమూ లేదు, మంత్రోచ్చారణకి అర్హత లేనిది. అలాంటి ఏ మూలిక కూడా లేదు, ఔషధంగా మారలేనిది. అలాంటి విషం ఏదీ లేదు, సమయానుగుణంగా అమృతంగా మారలేనిది. ఈ ప్రకారంగానే ఏ వ్యక్తి కూడా అసమర్థుడిగా ఉండలేడు. తనని అప్రయోజకుడిగా మార్చేది తన ఆలోచనే. అందుకే మీరు మీ ఆలోచనని తెలుసుకోండి. అప్పుడు మీరు ఏంటో మీకే అర్థమవుతుంది. మీలో ఉన్న మనసుని మేల్కొల్పండి. అప్పుడు ఈ లోకం అంతా ఆశతోనే నిర్మితమైందని మీరు తెలుసుకుంటారు. ఈ లోకంలో నిరాశ, నిస్పృహ, అపజయం లాంటి విషయాలకి ఇక్కడ అస్తిత్వం లేదు అని.